బాగలేదు సార్, పెళ్లి చేసుకోవాలంటే డర్టీ మైండ్ ఉండాలన్నాడు. అది కూడా గుడిలో. అది కూడా పవిత్రమైన గుడిలో నీచమైన భాష వాడతావా? గట్టిగా దొరికేశాడ్రా. ఈ విషయాలన్నీ డేస్ట్ కావాలంటే టైం కావాలి నాకు. కోర్టేజీ అర్జెంట్ ఫర్ ది డే. చేసిందంతా చేసి ఏం ఆలోచిస్తున్నావు? ఆ అమ్మాయి నా గురించి ఏం ఆలోచిస్తున్నావు? ఆహా, ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు బాబు? అక్కడ చూడు మీ నాన్నగారి పరిస్థితి. క్షమించండి, తప్పు మా వైపే ఉంది. వాడి పెళ్లి జరగకపోయినా పర్వాలేదు, వాడి ఫ్యూచర్ పోతుంది. దయచేసి కేసు వాపస్ తీసుకోండి. ఓకే, నేను కేసు వాపస్ తీసేసుకుంటా, బట్ ఆన్ వన్ కండిషన్. 24 అవర్స్లో ఇండియా వదిలి వెళ్ళిపోవాలి, ఓకేనా? వచ్చావమ్మా. పిండాలు పెట్టుకునేవాడు నీకు పెళ్ళిళ్ళు సెట్టు కావు కావు అని చెప్తూనే ఉన్నావు, నేనే వెళ్ళలేదు. ఇప్పుడు అర్థమైంది, పెద్ద చార్తాలు పెట్టుకుందాం. వస్తున్నా. నా నోటితో నేనే చెప్పలేకపోతున్నాను రా. పెళ్లి చూపులా మాట్లాంటరా? పెళ్లి చేసుకోవడం అడుగుతున్నావా, ఉంచుకోవడానికి అడుగుతున్నావా? మాయా, వీడి కాబోయే పెళ్ళడానికి అందం ఉందా, హైట్ ఉందా, కలర్ ఉందా, గుణం ఉందా, ఆస్తి ఉందా, జాతకాలు కలిసాయా, ఫ్యామిలీ మంచిదా, ఇవన్నీ చూసి సెలెక్ట్ చేస్తే అసలు ఎలాంటి పెళ్ళం కావాలరా నీకు? ఒక పక్క ఎంగేజ్మెంట్ పనుల్లో మేముంటే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్లి ఆ అమ్మాయిని అడగడం ఏంటి? ఏం నచ్చిందిరా అమ్మాయిలో? ఆడి పెళ్లి చూపులు అడిగిన క్వశ్చన్లన్నీ అమ్మాయి అడిగినయే. అవినచ్చే కన్ఫ్యూజ్ అయ్యాడమ్మా. వాడి కూతురు చేసిన తప్పుకి మనల్ని కొట్టుకు లాగుతాడా? రండి నాన్న, వాడిని వదలొద్దు. వాళ్ళనని ఏం లాభం రా, తప్పు చేసింది వీడు. అందుకని వాళ్ళని వదిలేస్తామా? ఏమైనా చెప్పాలనుకుంటే గదిలోకి వచ్చా. ఆ అమ్మాయి చెప్తే మాత్రం వీడి బుద్ధి ఏమైంది? నా కొడుకు అన్నీ తెలుసు, అన్నీ తెలిసిన పావేవుగా ఇప్పుడు అందరికీ పావేడు ఏకంగా సున్నం. అది కాదు నాన్న, యాక్చువల్లీ చూడు, వాడిని బయలుదేరమని చెప్పు. గుడ్డోడెవడో తెలుసా? కళ్ళు లేనివాడు కాదు, ఓన్ ఒపీనియన్ లేనివాడు. సో అర్థమైంది అనుకుంటా, ఓన్ ఒపీనియన్ లేకపోతే ఇడ్లీ వడ సాంబారే. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ విభా సైనింగ్ ఆఫ్. థాంక్యూ. ఏ డార్లింగ్, నువ్వేంటి ఇక్కడ? కమ్. ఈ పాటికి ఫ్లైట్ ఎక్కేసి ఉంటావు అనుకున్నాను. ఏంటి ఇలా వచ్చా? నీకు తెలీదా? ఏంటి వచ్చిన సంబంధాలు అన్ని వద్దనుకుని నీకోసం నీ ఇంటికి వచ్చి అడిగాను. నా ఫ్యామిలీ నేను కరెక్ట్ కాదంటున్నారు, నా ఫ్రెండ్స్ ఏమో నేను కన్ఫ్యూజ్గా ఉన్నానంటున్నారు. నువ్వేమో అనుకుంటున్నావు అది నాకు ఇంపార్టెంట్. కొత్తగా అనుకోవడానికి ఏముంది డార్లింగ్, నిన్ను ఇప్పుడు కాదు, నువ్వు ఇండియా రాకముందే నిన్ను రిజెక్ట్ చేశా. యుఎస్లో జాబ్ చేస్తున్నాడు, మంచి ఫ్యామిలీ అన్నీ ఉన్నాయి, 20 రోజులు లీవ్ దొరికిందంట, పెళ్లి కోసమే వస్తున్నాడు. నువ్వు ఓకే అను, వెంటనే పెళ్లి, ఏమంటావు? వీడు మాత్రం వద్దు. 20 రోజులు లీవ్ దొరికిందని ముహూర్తం ఫిక్స్ చేసుకుని పెళ్లి కూతుర్ని వెతకడానికి వస్తున్నావంటేనే అప్పుడే అర్థమైంది నీకు పెళ్లి గురించి ఏం తెలీదు, చేసుకోబోయే అమ్మాయిలో ఏం కావాలో తెలీదు, అసలు నీ గురించి కూడా నీకేమీ తెలీదని. నాకు తెలీదా? నాకు తెలీదంటావా? నాకు పెళ్లికి ముందు యుఎస్ జాబ్ సంపాదించాను, ఇల్లు కొనుక్కున్నాను, లైఫ్ లాంగ్ నా పక్కనుండిపోయే అమ్మాయిని పోషించడానికి కావాల్సిన అన్ని సంపాదించాను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే పేరు తెచ్చుకున్నాకే పెళ్లికి రెడీ అయ్యాను. పెళ్లికి మాత్రం ఎలిజిబిలిటీస్ ఉంటే సరిపోదు, కాపురానికి కూడా కావాలి. కాపురానికి ఎలిజిబిలిటీయా? అసలు ఎక్కడైనా విన్నావా?
ఎలిజిబిలిటీ అంటే జీవితాంతం వాడు పక్కనే ఉండి పోషించగలడా అనే చూస్తారు. ఎవరైనా నాకు జీవితాంతం పక్కన ఉండేవాడు అక్కర్లేదు, దగ్గరుండేవాడు కావాలి. పక్కన దగ్గర తేడా ఏంటి? చూడు, మళ్ళీ నన్నే అడుగుతున్నావు. ఏయ్, నేను ఒక అమ్మాయి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది సర్దుకుపోయే గుణం. నేను అంతే. నేను షబ్బా, నేను సర్దుకుపోను. సర్దుకుపోయేవాడు కూడా నాకొద్దు. నువ్వు కూడా నన్ను అడిగావు కదా, వాట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని. కావాలంటే ఇప్పుడు చెప్తా. తెలుసు, ఇడ్లీ వడ సాంబార్ నన్ను ముంచుకొని తినే. నో, ఐ ఎక్స్పెక్ట్ గ్రేట్ రొమాన్స్ ఇన్ మై మ్యారీడ్ లైఫ్. మొత్తం ఓయ్, కాఫీ టు. నాకు ఒకటి అర్థమైంది, నువ్వు అసలు రియాలిటీ తెలియని ఒక అమ్మాయివి. నీ ఫిలాసఫీలు పెళ్లి చేసుకోవడానికి పనికిరావు, ఉంచుకోవడానికి పనికొస్తాయి. ఇప్పుడు చెప్తున్నాను విను, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ గుడ్ వైఫ్, అ నైస్ ఫ్యామిలీ, కిడ్స్, అన్నిటికీ మించి లవ్. ఇంతే, ఎప్పుడైనా ఇంతే ఎక్స్పెక్ట్ చేస్తాడు. నాకున్న ఎలిజిబిలిటీస్తోనే ఇవన్నీ దొరుకుతాయి. నాకు పెళ్లి జరుగుతుంది, నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది. కానీ నువ్వు మాత్రం పిచ్చిదానిలా తిరుగుతూనే ఉంటావు. ఇది నా ఒపీనియన్, మై ఓన్ ఒపీనియన్. బాయ్. అనవసరంగా కన్ఫ్యూజ్ అయ్యాను. డార్లింగ్, బాగా ఎమోషనల్ అయినట్టున్నావు. ఆన్ అ లైట్ నోట్ ఒక క్వశ్చన్ అడగనా, నీకు సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ ఇష్టమా? నాకు మాత్రం సన్ రైజ్ ఇష్టం. ఐఎమ్ అ మార్నింగ్ పర్సన్, అర్థమైందా నీకు? నాకైతే సన్సెట్ ఇష్టం అబ్బా. ఎందుకో తెలుసా? కాపురం ఉండాలని కదా ఇవన్నీ కొనిపెట్టాను. ఇవేవి ఒక మంచి కాపురాన్ని ఇవ్వవంటే ఇంకేం కావాలి? నాకు అర్థం కావట్లేదు. శంకర్, ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాను. ఏదైనా పార్టీ చూస్తావు ప్లీజ్. అమ్మేద్దాం అనుకున్నాను అంతే ప్లీజ్. అమ్మేయడానికి పార్టీ చూడమన్నాను. నాకు తెలియదారా నీకేం కావాలో? ఇంత చిన్నదానికి ఇల్లు అమ్మేసుకుంటారా? ఇదే ఇంట్లో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే కోరిక పుట్టేలా నేను చేస్తారా? పద లోపలికి లేచుకుందాం. ఏంటి పదరా లోపలికి లేచుకుందాం. స్మైల్ నాన్న, వైట్ స్మైల్. అరే నాన్న, ఏం బీ పాజిటివ్ నాన్న, నా మాట విను. ఎంటి సమక్తం ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ నాన్న. నీకేం తినాలనిపిస్తుంది చెప్పు, నేను పెడతాను. ఏదో నీ ఇష్టం. లేదు నాన్న, ఏదో అనుకుంటావు మైండ్ లో చెప్పు, ఏం కావాలో. సరే, చికెన్ బిర్యానీ చేయి తింటా. బిర్యానీ వద్దు నాన్న, నైట్ టైం నిద్ర రాదు. మ్యాగీ చేస్తాను, 2 మినిట్స్.